హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సీరియల్స్ అడ్డా. ఇక కథలో అయితే ఇక వస్తారా రిషితో, ఏంటి సార్ చాలా స్పీడ్లో ఉన్నట్టున్నారని చెప్పి అయితే అంటూ ఉంటుంది. ఇక కథలో రిషి వసు బెడ్రూమ్లోకి వెళ్ళిపోయిన తర్వాత రిషి ఇక వసారా మీద కల వస్తూ ఉంటే, వసుధారా ఏంటి సార్ ఈరోజు మీరు చాలా స్పీడ్లో ఉన్నారు అని అంటూ ఉంటుంది. ఇక రిషి, అవును వసారా ఈరోజు నువ్వు ఎంత అందంగా ఉన్నావు, నిన్ను చూస్తూ ఇలా నేను ఉండలేకపోతున్నానని అంటాడు. దాంతో వస్తారా సార్ నిజం చెప్పాలంటే అప్పటి రిషి సార్ డీసెంట్గా ఉండేవారు, కానీ ఇప్పటి రిషి సార్లో చాలా మార్పు వచ్చింది అని చెప్తూ ఉంటే ఇక రిషి, అప్పుడు నేను కాలేజ్లో MD, అలాగే అప్పుడు నువ్వు నా స్టూడెంట్వి, మన ఇద్దరి మధ్య అప్పుడు ఏ రిలేషన్ లేదు అందుకని అలా ఉన్నాను. ఇప్పుడు నువ్వు నేను భార్యాభర్తలం, ఏ భార్య దగ్గరైనా భర్త ఇలానే ఉంటాడు, ఇలా ఉండకపోతే నువ్వు నన్ను తప్పు పట్టొచ్చు. అయినా ఏంటి వసుధార, ప్రేమగా ఉంటే ఒక తప్పు, ప్రేమగా లేకపోతే ఒక తప్పు. మొన్న సరోజ పేరు అలా చెప్పానో లేవో అంతలో కోపగించుకున్నావు, ఇప్పుడేమో ప్రేమగా నీ దగ్గరకు వస్తూ ఉంటే ఆశగా ఇలా అంటున్నావు. మీ ఆడవాళ్ళని అస్సలు అర్థం చేసుకోలేము, అయినా ఏంటో పట్టించుకుంటే మరీ ఎక్కువగా పట్టించుకుంటున్నారంటారు, పట్టించుకోకపోతే ప్రేమ లేదంటారని చెప్తూ ఉంటే ఇక వస్తారా, ఈ మాటలు కూడా బాగా నేర్చారు సార్ అని అంటుంది. ఇక రిషి, ఏంటి మన మధ్య ఓన్లీ మాటలేనా, ఇంకేం లేదా అని అంటాడు. ఇక వస్తారా ఏం కావాలి అని అడుగుతూ ఉంటే, ఏం కావాలో నీకు తెలీదా, ఒక భార్యగా అని అంటాడు. ఇక వస్తారా మీరు ఇలా మాట్లాడుతుంటే నాకు చాలా సిగ్గుగా అనిపిస్తుంది సార్ అని చెప్పి అంటుంది. ఇక రిషి, ఏంటి వసుధారా మరి ఇలా కాక ఎలా మాట్లాడను అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక వసుధారా ఇప్పటికే చాలా లేట్ అయింది సార్, పడుకోండి అని అంటుంటే, ఏంటి పడుకోవాలా, అయినా ఏంటి వస్తారా అని చెప్పి అంటాడు. ఇంకేం చేస్తారు సార్ అని అంటుంటే, ఏంటి వస్తారా మన ఇద్దరికి పెళ్ళైంది అని చెప్పి అంటాడు. ఇక వస్తారా అవును సార్ పెళ్ళైంది, ఆ విషయం తెలుసు కదా అని అంటుంటే, మరి పెళ్ళైన భార్య భర్తలు ఏం చేస్తారు అని చెప్పి ఇక సరదాగా అంటూ ఉంటే ఇక వస్తారా సిగ్గుపడుతుంటుంది. ఇక రిషి వస్తారని అలా ప్రేమగా దగ్గరికి తీసుకొని, ఇప్పటికే చాలా ఆలస్యమైంది వస్తారా, మన ఇద్దరికి పెళ్ళైందన్న మాట కానీ మనం భార్య భర్తలుగా ఉండలేదు, అలాగే నాకు మా అమ్మ మళ్ళీ పుట్టాలి వస్తారా, మా అమ్మ నీ కడుపులో పాపలా పుట్టాలి, అందుకోసం మనం ఒక్కటవ్వాలి వస్తారా, మనం ప్రేమగా ఉండాలి, అలాగే మా అమ్మే మన నా ప్రేమని గుర్తించింది, ఇప్పుడు నేను నేను ఇలా పెళ్లి చేసుకొని ఇప్పటికే చాలా రోజులు దూరం పెట్టాను, మనం సంతోషంగా ఉంటేనే కదా మా అమ్మ నీ కడుపులో పాపలా పుడుతుంది, అప్పుడు నేను మా అమ్మకి నా ప్రేమని మొత్తం ఒక తండ్రిగా అందించవచ్చు అని చెప్తూ ఉంటే ఇక వస్తారా, ఏంటి సార్ జగతి అత్తయ్య ఎక్కడున్నా మీ మాటలు వింటూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు, మీరు కోరుకున్నట్టుగానే మనకి పాపే పుడుతుంది సార్ అని అంటుంటే ఇక రిషి, అవును కదా మరి అలాంటప్పుడు నువ్వు ఇలా నన్ను దూరం పెడితే ఎలా అని అంటాడు. ఇక వస్తారా అమ్మ రిషి సార్ అని చెప్పి చెప్తుండడంతో ఇక మాటలు లేవు అని చెప్పి ఇక వస్తారని తన మీదకైతే ప్రేమగా అలా లాక్కుంటాడు. ఇద్దరు ఇక ప్రేమగా భార్యాభర్తల్లా అయితే ఒక్కటవుతారు. ఫ్రెండ్స్ ప్లీజ్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.